లేని కానీ రాత్రి సమయంలో పేరు తండ్రులు ఉన్న భక్తులు ప్రజలు కటాలయ్య గారు, శ్రీకంఠరావు గారు, రవిలక్ష్మి గారు, నిన్న గారు, అలాగే గోవర్ధన్ గారు రాత్రి కూడా ప్రజలను వారి సంఘాలు చేసేటువంటి ధరను ఉదయం పూర్వం చేద్దామన్న సందర్భం కావడం అది ఆ ఒక కార్యక్రమం మంత్రి బంధారం సిద్ధరాయ గారి నాయకత్వంలో అడగాలని ఇక్కడ ఉదయం సత్కార కార్యక్రమం చేస్తే బాగుంటుంది అటువంటి జరగానే మంచి కార్యక్రమాన్ని చేసుకోవాలి కార్యక్రమాన్ని సత్కార కార్యక్రమాన్ని చేయడానికి సౌకర్యం జరిగింది. దేవాలయంలో అప్పటి ప్రధాన సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక పుస్తకావిష్కరణ చేసుకోవడానికి సందర్భాన్ని గత 7 సంవత్సరాలుగా ఇటువంటి మార్కండేయ దేవాలయంలో ఈ భక్త మార్కండేయ ప్రాణంతో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తదనంతరం భక్త మార్కండేయ దేవాలయ గౌరవం శ్రీమతి భాగవతం శ్రీ రామాయణం సుందరకాండ లాంటి ఇత్యాది పుస్తకాలను కూడా ఈ దేవాలయంలో వచ్చే భక్తులకు సకల సభ్యులకు అందరికీ పంపిణీ జరిగింది. గ్రంథం మన శ్రీమాన్ నంది దేవుడి అడగగానే వారు ఈ యొక్క పుస్తకాన్ని తెచ్చేవారు వారు సూచన ఇవ్వడం జరిగింది. మరి వారి సూచన ప్రకారమే ఈ యొక్క గ్రంథాన్ని తెప్పించి ఈరోజు ఆవిష్కరించడానికి వారి సూచన ప్రకారం జరిగింది. ఈరోజు ఈ యొక్క పుస్తక ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మన శ్రీమాన్ నంది కృషి గారు, అలాగే తిరుమల కృషి శర్మ గారు, అలాగే ప్రధాన అర్చకుడు మేపల్లి శ్రీనివాస గారు చక్కగా ఈరోజు సంస్కరించిన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సత్కార కార్యక్రమంలో కూడా భక్తులు ఇక్కడ ప్రార్థన చేసి ఇక్కడ సత్కార కార్యక్రమంలో పాల్గొని అందరూ సేవలందించబడి ప్రతి సత్సంగి భక్తులకి కేంద్రంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా మన ప్రధానమంత్రి భక్త మార్కండేయ మహామందిర ప్రాంగణంలో 2007 సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకుంది భక్త మార్కండేయ ప్రసంగా. ఉదయం 7:15 నుండి 8:30 వరకు ఈ ప్రసంగ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకే కాదు జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక వినూతనమైనటువంటి ప్రజలను భక్తిభావంతో అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అందులో భాగంగా గత 7 సంవత్సరాలుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులందరికీ కూడా అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి మర్మాన్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో దాతల సహాయ సహకారాలతో ఒక్కొక్క సంవత్సరం ఉపాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ తిరుమల విశ్వ శర్మ గారు ఈవేళ భాగవత గ్రంథ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం, అలాగే నంబి పరివారంలో ప్రతి యుగంలో ఏర్పడినటువంటి క్లానిని తీసివేయడానికి ఆయా సందర్భాల్లో అనుకూలమైనటువంటి అవసరంగా అవతరిస్తారని పరమాత్మ తానే స్వయంగా మాట ఇచ్చాడు పాండుని. అదేవిధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పరమాత్మ మానవాళిని మనగడం అనుగ్రహిస్తూ ఈ కలియుగంలో అర్చన పూర్తిగా మనందరి యొక్క మూల ఆలకించి అనుగ్రహిస్తున్నాడు. శ్రీమద్భాగవత మహాగ్రంథంలో చివరిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తానే స్వయంగా చెప్తారన్నమాట, ఈ యుగంలో మరి అష్టావతార స్వరూపంగా ఉంటారు సరే ఇంకెక్కడైనా ఉంటారంటే తానే స్వయంగా సాక్షాత్తు ఆ భాగవతంలోనే నేను ఉంటానని చెప్పి కృష్ణ పరమాత్మే చెప్పడం జరిగింది స్వయంగా. అటువంటి ఆ శ్రీమద్ భాగవతాన్ని ప్రతి ఇంత మనందరి దగ్గర ఉండాలన్నటువంటి ఉద్దేశంగా భగవంతుని యొక్క నిర్దేశ కృపగా ఈరోజు మన మార్కండేయ దేవస్థానం యొక్క నిర్వాహకులు వారంతా మనకు దాన్ని అందజేయడం ఎంతో విశేషం, ఎంతో అదృష్టమైనటువంటి విషయం. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఈ ప్రాంతంలో ఏంటంటే సౌందర్య రవిలో శంకర్లు అన్నట్టుగా శివశక్య యుక్తో ఎది భవతి శంకర ప్రభవితం అన్నట్టుగా అంటే సాక్షాత్తు అన్నీ తానే అయినటువంటి ఆ శ్రీకృష్ణ వర్గం తత్వాన్ని సత్యము శక్తి ధర్మము ముగ్గురి చేత ఈ మానవాళి మనందరికీ అందుతోంది కదా అది అన్నిటికంటే ఇంకా అదృష్టమైనటువంటి విషయం చాలా మంచి విషయం.
ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీమద్ భాగవత గ్రంథాన్ని సత్యంగా మనందరికీ నిర్వహించుకొనిస్తూ మనందరినీ ధర్మ మార్గంలో నడువని చెప్తున్నటువంటి సందేశంగా ఈ శ్రీమద్ భాగవతాన్ని అతను స్వీకరించి దాన్ని ఆరాధించి భగవంతుని యొక్క నిర్ణయమైనటువంటి కృపలో దానే ఉంటాడు. అన్ని మనతోటి చేయించే శక్తి ఆయనకే ఉంటుంది. కళ్ళల్లో చూపు శక్తి ఆయనదే, మాటలో మాట్లాడే పదం యొక్క శక్తి ఆయనదే. అన్ని శక్తులు ఆయనకిచ్చి ఆయన కనపడకుండా మన వెనకాలనే ఉంటాడు. మన వెన్ను పూసను మనం ఎట్లాగైతే చూసుకోలేమో అటువంటి ఒక వెనక ఉండి ముందుకు నడిపించేటువంటి ఒక పరమాత్మనే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తి వేదోద్ధారణ చేసి భూమండలాన్ని పైకి లేచి బలి చక్రవర్తిని పాదముతో తన్ని తన విష్ణు పాదములో సాక్షాత్తు గంగాదేవిని ఉంచుకొని ఇటువంటి అద్భుతమైన లీలా గాథల సమాహారమే శ్రీమద్ భాగవతం. భగవంతుడిని సేవిస్తే, భగవంతుడిని తపస్సు చేస్తే ఏమొస్తుందంటే ముక్తి ఇస్తాడు. ముక్తి ఇవ్వాలంటే మనలో ఉండవలసింది భగవంతుడు. ఆ భగవంతుని వైపు భక్తిని మలుపుకోవాలి అంటే కేవలం మనలో ఉండేటువంటి ఒక జిజ్ఞాసనే ప్రధానం. ముక్తిని ఇస్తాడు తప్ప భక్తిని ఇవ్వడు పరమాత్మ. ఆ భక్తిని మనంతట మనమే పాపముగా చేసుకొని ఆ భక్తిని భావాన్ని మనలో ప్రేరేపించుకుంటేనే ముముక్షువులం అవుతాం మనం. దానిలో భాగంగానే శ్రీకృష్ణ భాగవతంలో ఉద్ధవుడికి చెప్పింది అదే, నాయన నీలో ఒకసారి నన్ను చూస్తే నీలో ఉండేటువంటి ఒక మాలిన్యం అంతా మెల్లమెల్లగా వెళ్ళి నీలోనే నేను ఉంటాను. నేను వచ్చిన తర్వాత నీకు ముక్తి కానీ ఇంద్రపదవి కానీ బ్రహ్మపదవి కానీ ఇంకేం అక్కర్లేదు. ఇంకా నాలో నేను చూసుకుంటున్నావు కనుక నువ్వే నేనైపోతాను. సదా సేవ్య సదా సేవ్య, ఎప్పటికీ ఈ యొక్క భాగవతాన్ని సేవిస్తూ ఉంటే కేవలం వినడం ఎంత ప్రధానమో విన్నది మనం మర్చిపోతాం, కానీ పఠనం చేస్తే మటుకు అది మస్తకంలో నిలిచిపోతుంది. ఎప్పటికైనా ఎవరికైనా మనం నాలుగు మాటలు చెప్పగలుగుతాం. అటువంటి ఒక శ్రీకృష్ణ కథ అంశాన్ని ఉంచేటువంటి ఒక శ్రీకృష్ణ భాగవతాన్ని ఈ రోజున స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పుస్తకావిష్కరణ చేసుకోవడం ఒక గొప్ప అదృష్టం. అయితే మనలో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు ఏముంటుందంటే ఈ పుస్తకాన్ని మనం తీసుకొని పోవాలి, అక్షరం గురించి పెట్టకుండా చదవాలనే జిజ్ఞాస ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ పుస్తకాన్ని తీసుకొని పోయి ఎక్కడనో కనిపించకుండా ఉండేటువంటి స్థలంలో దాన్ని పెట్టేస్తున్నాం. అంటే మన దృష్టి కూడా దాని మీద పడదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే వాళ్ళకు అవకాశం ఇస్తూ ఈ పుస్తకాన్ని మీరు తీసుకోకండి. ఎవరైతే చదవాలనే జిజ్ఞాస ఉందో, భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవాలనే కోరిక ఉందో అటువంటి వాళ్ళని మట్టుకే తీసుకుంటే, ఎవరికైనా దూరంగా ఉన్న వాళ్ళకు దాని మీద జిజ్ఞాస ఉంటుంది చదవాలని, కానీ వాళ్ళ చేతికి పుస్తకం ఉండదు. మనందరం తీసుకొని పోవడం, దాన్ని ఎక్కడో పెట్టడం కాకుండా చదవం, కంపల్సరీ చదువుతామని ఇక్కడ ప్రతిజ్ఞ చేసిన వాళ్ళకే ఇప్పుడు ఈ పుస్తకం. ఎందుకంటే పాపం సేవా సమితి వాళ్ళు గత 15 సంవత్సరాలుగా శ్రీమద్ దేవి భాగవతాన్ని, సుందరకాండం, తర్వాత శివ మహాపురాణాన్ని అడిగిన వాళ్ళందరికల్లా పుస్తకాలు ఇచ్చినారు. అవి ఒక్కొక్కరిలో వాళ్ళు వెళ్ళి చూస్తే పుస్తకాలని బూజు పట్టి చేతలు పట్టనే తప్ప దాన్ని తీసిన వాళ్ళు లేరు, కనీసం దానికి దండం పెట్టిన వాళ్ళు కూడా లేరు. అట్లాంటి వాళ్ళు దయ ఉంచి ఈ పుస్తకాలు తీసుకోవద్దని తెలుపుతా ఉన్నారు. కానీ అది శుకమహాముని యొక్క కృపచేత ఒక పండు రసం. ఆ రసాన్ని మనందరము ఆస్వాదించి శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ యొక్క కృపకు అందరము పాత్రలం అవుదామని తెలియజేస్తూ కృష్ణుని యొక్క కటాక్షము చేత మనందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటుగా నంది వేణుగోపాలాచార్య కౌశిక గారి పాదపద్మాలకి మనపూర్వకంగా సాష్టాంగ నమస్కారాన్ని అర్పిస్తూ భగవద్భక్తులైనటువంటి మీ అందరిలో దేనిత్యమానంగా వెళ్తున్న ఆ జగన్మాత కూడా
మనస్పూర్వకంగా సాష్టాంగ నమస్కారం అర్పిస్తూ భక్త మార్కండేయ 15వ వార్షిక మహోత్సవ కార్యక్రమానికి మనకు అందరం ఇక్కడ స్వాగతించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. సత్సంగ కార్యక్రమంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటాయా అంటే, మనిషికి జన్మ వచ్చింది అంటే కర్మను అనుభవించడానికి. అనుభవించేటప్పుడు కర్మ ఎలాంటి కర్మ చేస్తుంటాం మనము తెలిసి కానీ తెలియక కానీ మంచి కర్మ చేస్తుంటాం, చెడ్డ కర్మని కూడా చేస్తుంటాం. మంచి కర్మను అనుభవించడం చాలా సునాయాసంగా ఆనందంగా అనుభవిస్తాం, కానీ ఏదైతే చెడ్డ కర్మ ఉందో అది అనుభవించడంలో కాస్త ఇబ్బందికి, ఇక మనకు ఇబ్బంది ఎవరికి లేదు, దేశంలో ఎవరికి లేకుండా మనకే వచ్చింది అనే విధంగా మనము ఒక్కొక్కసారి అంత బాధగా ఆ కర్మను అనుభవిస్తుంటాం. అలాంటి కర్మను దూరం చేయడానికి ఏర్పాటు చేయబడిందే సత్సంగ కార్యక్రమం. నిజంగా కర్మను మనం జయించాలి అంటే, ఆ చెడ్డ కర్మని మనం సునాయాసంగా అందులో బయటపడాలి అంటే, అందులో మొట్టమొదటి మనకి మొట్టమొదటి భాగంలో మనకి అంది వచ్చినటువంటి కార్యక్రమం నామ సంకీర్తన, రెండవది సత్పురుషుల దర్శనం పాదసేవనం, మూడవది పూజాదానం. అందులో మొట్టమొదటి కార్యక్రమం సత్సంగ కార్యక్రమం. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఆ దైవం మీద మనస్సు నిలిపి ఆ దైవాన్ని ప్రార్థన చేయడం వల్ల ఏదైతే చెడ్డ కర్మ ఉందో దాన్ని సునాయాసంగా అతి సులువుగా ఆనందంగా అందులో బయటపడతాం. అలాంటి గొప్ప కార్యక్రమం సత్సంగ 15 సంవత్సరాలు ఈ కార్యక్రమం సాగుతుంది అంటే అది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యాలు నిర్వహిస్తున్నటువంటి కార్య నిర్వాహకులకి, ఎందుకంటే మనందరి తరఫున ఏదో విషయం ఏంటంటే, భక్తుల యొక్క చెడ్డ గతుల్ని మార్చి సద్గతిని ప్రసాదించే శ్రీమద్ భాగవతాన్ని వారి ఇప్పుడు మనందరికీ కూడా అందించడం గొప్ప విషయం. అది ఆదిత్యా విగ్రహాలు, దత్తాత్రేయమూర్తి, ఇతర
కనిపించి కనిపించకుండా 33 కోట్ల దేవతలు విహరిస్తుండేటువంటి ఈ క్షేత్రంలో మనం దేవాలయంలో సత్సంగంలో పాల్గొంటున్నామా అంటే కాదు, దేవతలే వచ్చి మన సత్సంగంలో పాల్గొంటారు. 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఇక్కడ సత్సంగంలో పాల్గొనడానికి కారణం ఏంటి అంటే, సత్సంగం నిత్యకర్మ అనుష్ఠానం కన్నా, గ్రంథ పఠనం కన్నా, ఆ తర్వాత అనేక క్షేత్ర దర్శనాల కన్నా, తపస్సు కన్నా చాలా గొప్పది సత్సంగం అని మహర్షులు చెప్తారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉండవలసిన మహనీయులందరూ కూడా కాసేపు జపం చేస్తారు, కాసేపు గ్రంథాన్ని చదువుతారు, కాసేపు ఏదో హోమాలు చేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, కానీ ఎక్కువసేపు చేసేది సత్సంగమే. ఏం చేస్తుందటండి సత్సంగం? సత్సంగాలు జరిగింది మాత్రం వినకండి. అయినా మరి అటువంటప్పుడు మేమేదో రాత్రి పోతుంటాం ఎక్కడికి దొంగతనం చేయడానికి. మరి పురాణాలు కూడా వెనకటి కాలంలో హరికథలు పురాణాలన్నీ రాత్రి జరిగాయి. వాళ్ళందరూ సత్సంగానికి వస్తే వీళ్ళ పని వీడి చేస్తారు. కూడా సత్సంగం జరుగుతూ ఉన్నాక మంచి మాటలు వినిపిస్తాయనుకోండి, వెంటనే భక్తి తీసి ధనవంతుడైన వాడే పాడాలని అనుకున్నాడు, స్నానం చేశాడు, ఉదయం వెళ్ళాడు, రూపకం చేసుకున్నాడు, సాయంకాలం అయిపోయింది, కాస్త భోజనాలు ముగించుకున్నాడు, టైం కోసం పడకుండా అయిపోయిన తర్వాత బ్రిగేడ్ బయలుదేరి శివాలయం తెచ్చి పెడుతుంది. నేను అక్కడికి వెళ్ళగానే ఆయన చెప్తున్నాడు, నాయనారా, భక్తులారా, జ్ఞానులారా, ఎప్పుడైనా దేవతల భూమి మీదకి వస్తే వాళ్ళ మీద భూమి మీద మనం భయపడాల్సిన పడిపోయి వాళ్ళు దేవుడు కాదు అని నిరూపణ చేసేవాళ్ళే రోజు సత్సంగానికి వచ్చేట్లా ఉంటుంది. వెళ్ళారండి రోజు సత్సంగానికి వెళ్ళి వాళ్ళు చేసేటువంటి పని మీద వాళ్ళకి అసహ్యం కలిగి చక్కగా మంచి మహాత్ములుగా అయిన చోరస్య నచోర్యాయ ఎంత చెడ్డవాడికైనా మంచి చేస్తుందట సత్సంగం. అందుకే ఋష్యంలో కూడా అరణ్యాలను తపస్సు చేసి ఎవరైనా ఒక నలుగురు కలిస్తే భగవంతుడి గురించి ఆలోచిస్తారు. అలాంటి భగవంతుడికి గురించి ఆలోచింపచేయనటువంటి వాడికి భగవంతుడి గురించి ఆలోచింపచేసేటువంటి యొక్క మహత్తరమైన గ్రంథం శ్రీమద్ భాగవతం. ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ సత్సంగాన్ని సాగిస్తున్నారు చక్కగా. సత్సంగంలో ఎన్ని విషయాలు తెలుస్తాయంటే, ఒక గ్రంథం చదివితే రామాయణం గురించి అదే తెలుస్తుంది, భాగవతం చదివితే ఇదే తెలుస్తుంది, భాగవతం చదివితే అదే తెలుస్తుంది. కానీ సత్సంగంలో భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణాలు కథలు భజనలు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకే ఒక ఆయన పండితుల మధ్యలో కూర్చుంటి రామాయణం గురించి మాట్లాడితే రామాయణం గురించి మాట్లాడాడు, ఇంకో పండితుడు భాగవతం గురించి మాట్లాడితే భాగవతం గురించి మాట్లాడాడు, వీడు మూడు ఆయనే భారతం గురించి మాట్లాడితే భారతం గురించి మాట్లాడాడు. ఏమైనా నేను ఒక్క రామాయణం ఒక్క భాగమో ఒక్క భారతం చదువుకున్నాను కానీ నువ్వు ఏ విధంగా చెప్తున్నావు, ఎన్ని గ్రంథాలు చదువుకున్నావు ఏంటి అని అడిగాడు. అయ్యా నా పేరే నాకు రాయరాదు, నీ పేరు నీకు రాయలేకపోతే ఇన్ని విషయాలు ఎక్కడ తెలుస్తున్నాయి అంటే, తెలిసిన వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు మన్నె కూడ చెట్ల మధ్యలో కూర్చున్నప్పుడు తప్పకుండా అర్థం వస్తుంది. అందుకోసమే సత్సంగంలోనే పాల్గొంటున్నాను, ఆంధ్రాలు అలాంటి మహత్తరమైన సత్సంగం సాగించారు. ఇక శ్రీమద్ భాగవతం ఈనాడు మనకు అందిస్తున్న పుస్తకం 1200 సంవత్సరాల క్రితం అఖండ ఆనంద సరస్వతి మహారాజ్ హిందీ దేశంలో ఉండేడే ఆయనే 24వ సంవత్సరంలో అక్షర శ్రీకారం పెట్టుకున్నాడు. అంతకుముందు వంటలు వండుకొని బతికే అక్షర శ్రీకారం పెట్టిన తర్వాత భగవంతుని అనుగ్రహం వచ్చింది ఆయనకు. చక్కగా కొన్ని గ్రంథాలు చదివి శ్రీమద్ భాగవతానికి సరైన వ్యాఖ్యానం రాయాలనేటువంటి కోరిక వారికి కలిగింది. గ్రంథం మొదలు పెట్టుకున్నాడు.
అసలు ఇందులో ఏముంది భాగవతంలో అంటే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాపూర్ణం ఉదచ్చతే అని చెప్పారు. అంటే పూర్ణం అంటే ఎన్నిసార్లు లెక్క పెట్టినా అదే సంఖ్యనే తొమ్మిది రాగా, తొమ్మిది ఎక్కడ తొమ్మిది, తొమ్మిది ఏడు పద్దెనిమిది, మళ్ళీ తొమ్మిది, తొమ్మిది మూడు వందల ఏడు, మళ్ళీ తొమ్మిది, తొమ్మిది వందల ముప్పై ఆరు, మళ్ళీ తొమ్మిది, తొమ్మిది ఐదు వందల అరవై, మళ్ళీ తొమ్మిది. శ్రీమద్ భాగవతానికి ఒక 12 స్కంధాలుగా ఏర్పడ్డాయి. ద్వాదశ స్కంధాలతో కూడుకొని ఎవరి ద్వాదశ అంటే రెండులో ఒకటి, మూడైతే జీవుడు దేవుడు మధ్యలో మాయ. భగవంతుల గురించి మనమే ధ్యానం చేస్తాం, భగవంతుల గురించి మనమే మర్చిపోతాం, మళ్ళీ భగవంతుడి గురించి ధ్యానం చేస్తాం. అలాగే సుమారుగా 18 వేల శ్లోకాలు ఉన్నాయి ఈ భాగవతం అంటే 9. అలాగే అక్షరాలు ఉన్నాయి భాగవతంలో ఎవరైనా వెంచారా అంటే వెంచారు. ఎవరు వెంచారంటే అఖండానంద సరస్వతి మహారాజు గారి నుంచి అయ్యా ఇందులో 576,000 అక్షరాలు ఉన్నాయండి. దాన్ని కూడా మనం గణన చేస్తే 576,000 అంటే 7 12 ఉన్నారు 18. దీని పేరు భగవంతుడి యొక్క అక్షర అవతారం. అక్షరాలే ఒక అవతారంగా నిలిచిన గ్రంథం. ముఖ్యంగా కలియుగంలో నిగమ కల్ప తరోర్ గణితం పరం శుభంగా సంగీతం యువత భాగవతం ప్రసమాదం. చెట్టు కోసం ఉంది పండు కావాలి మాకు, చెట్టు ఎక్కడ పండు తిండి కదా, ఏం చేయాలి కూర్చున్నాడు చెట్టు కింద, చిరుక వచ్చింది పండు కొరికింది మనకు చేతిలో పడ్డది, దాని రసాన్ని పీల్చాడు ఆనందించాడు మాకు. ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు భాగవతాన్ని గౌరవించే పద్ధతి మహారాష్ట్ర దేశంలో చూసే అంటే ప్రతి గ్రంథాన్ని గౌరవించారు. కారణం ఏంటి, దేశ నిర్మాణం కంటే రాష్ట్ర నిర్మాణం కష్టం. దేశం చాలా పెద్దగా ఉంది, ఏదైనా పెట్టవచ్చు, రాష్ట్ర నిర్మాణం కంటే రాజ్య నిర్మాణం కష్టం, రాజ్య నిర్మాణం కంటే గ్రామ నిర్మాణం ఇంకా కష్టం. చిన్న గ్రామంలో అన్ని చూపించాలి, గ్రామ నిర్మాణం కంటే చాలా కష్టమైంది గృహ నిర్మాణం, అన్ని వసతులు ఉండాలి ఇది చిన్నగా ఉంటుంది. గృహ నిర్మాణం కంటే అతి కష్టమైంది గ్రంథ నిర్మాణం. ఒక్క అక్షరమే పొరపాటు పడదా అది విశ్వవ్యాప్తం అయింది. గ్రంథ నిర్మాణం కంటే గొప్పది ఏమిటి, ఇక్కడ సత్సంగం. అన్ని గ్రంథాలు సత్సంగంలో తెలుస్తాయి. అట్లాంటి సత్సంగం ద్వారా ఇదివరకు శ్రీమద్ రామాయణంలో ఉండే అంతర్భాగమైన విశేషమైన సుందరకాండ, దేవి భాగవతం ఇత్యాది అనేక గ్రంథాన్ని మనం చదువుకోవడం జరిగింది. వారి ద్వారా ఒక గ్రంథాన్ని ఇస్తే, గ్రంథాన్ని మేము బాంబాయిలో చూసినాం, ఒక ఇంట్లో పెడితే వాళ్ళు అన్నారు ఇది ఏమి మా అడిగితే, అయ్యా ఏ మహారాజీ ఏ భాగవత మందిర హే, అరే భాగవతానికి కూడా ఒక మందిరం ఉంటుందని అక్కడ అనిపించి పిల్ల వేశారు. ఆ పక్క ఈ పక్క ఓ జ్యోతి దీపం వెలిగించారు, దాని మీద మెత్తనైనటువంటి పరకు వేశారు. ఆ భాగవతానికి వేడి కానీ పొగ కానీ రాకుండా సన్నని ముద్రీశారు, చక్కని సెట్టు పూసారు, దాని మీద తులసి పెట్టారు. ఎంత గౌరవమే భాగవతాన్ని, మహారాజీ భాగవత్ భగవాన్ అలాగే భాగవత్ భగవానే భగవాన్ భాగవత అయ్యా. మరి నాకు గ్రంథాన్ని చూస్తాం పెడతాం కానీ చదివే ఓపిక లేదు, చదువు రావాలనుకుంటే భాగవతానికి సరైన గౌరవాన్ని మనం ఇచ్చి భాగవతం మీద ఒక తులసిదళాన్ని రోజు పెట్టి చదవలేకపోతే, అందుకే మనకు అన్ని ఎన్ని ఎగ్జామ్షన్స్ అండి, మన తెలుగు సామ్రాజ్యంలో అయ్యా విష్ణు సహస్రనామం చదవడం చేయగలం సూర్యమారామరాలి చదువు కొంచెం చదివినట్టే అంటే చదవగలిగే వాళ్ళకి కాదు చదవలే, చదవలేకపోతే కనీసం అదైనా చదువు అని చెప్తుంది. అట్లాగే భాగవతం కూడా నిత్య పఠన గ్రంథం,
హరిచిత్తం సమాశ్రయతి ఎంతవరకు అంటే మన మనసులోకి భగవంతుడు రోచిపోతుంది, ఎంతవరకు నిత్యం అన్నదినట్టే భాగవతాన్ని కూడా చదువుకోవాలి. చదవలేకపోతే ఒక తులసి దళాన్ని పెట్టి తెల్లవారి ఆ తులసిని తీసి తులసి చెట్లు వేసి మా ఇంటి పోతే దళపోత దళాన్ని పెట్టిన పరమాత్మ సంతోషిస్తాయట. అటువంటి ఉద్గ్రంథాన్ని మనకు అందించారు. అఖండానంద సరస్వతి చేసిన వ్యాఖ్యానంలో గొప్పతనం ఏంటంటే ఆయన ఒకటే గ్రంథానికి వ్యాఖ్యానం రాసే ముందు ఒక మాట చెప్పాడు, స్వామి నేను అందరికంటే చాలా ఆలస్యంగా అక్షర శ్రీకారం పెట్టినాను, అందరూ 5 గంటలకి నేను 24 గంటలు పెట్టాను, కనుక అది నాకు కొంచెం అవగతమయ్యి నాకు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టమైంది, చదువు పూర్తయ్యే కొరకలు ఏమొచ్చింది అంటే నాకు ఒక పెద్ద ప్రమోషన్ వచ్చింది. ఏమిటా ప్రమోషన్ అంటే ముసలితనం. ఈ ముసలితనంలో విజ్ఞానం లోపల ఉంటే ఉండవచ్చు కానీ కళ్ళు చేతులు కాళ్ళు పనిచేయడం లేదు, కనుక ఏమైనా తప్పులు జరిగితే కాదు జరుగుతాయి. దాన్ని ఉద్దేశం వహించాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన రాష్ట్ర వ్యాఖ్యానానికి అర్ధరాత్రి వచ్చి తప్పుడు ఎక్కడ ఉంటే దిద్దిన గ్రంథం ఇది. పరమాత్మ ఈ పుస్తకం మూసిపెట్టి నిద్రపోతే తెల్లవారి వరకు పుస్తకం తెరిచి ఉండేదట. అలాంటి మహనీయుడు అఖండానంద సరస్వతి మహారాజు. వారు రాసినటువంటి యొక్క గ్రంథాన్నే గోరఖ్పూర్ గీతా ఫెస్టివల్ సమగ్రంగా యథాతథంగా దానికి వ్యాఖ్యానం రాస్తే సక్రమైనటువంటి యొక్క స్థానంలో దానికి స్థానం కలిగిస్తే అందుకోసమే మనం చెప్తారు తల్లి స్థానాన్ని గురించి తల్లిని గౌరవించగలిగిన వాడు, తల్లి స్థానానికి తండ్రిని గౌరవించగలిగిన వాడు, గురువును గురువుగా గౌరవించిన వాడు, భగవంతుని భగవంతునిగా గౌరవించిన వాడు ఎవరైతే ఉంటారో అఖండ గౌరవం ఎవడబోతున్నాడు అంటే మనకి ఆ గౌరవాన్ని తిరిగి మనకే ఇస్తాడు భగవంతుడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అంటాడు భగవద్గీతలో. మనం ఎవరు ఏ రకంగా చూస్తే వాణ్ణి కూడా వాడు ఆ రకంగానే చూసుకుంటాడు అని చెప్పాడు. ఏం కదా చూస్తానని చెప్పలేదు, అది గౌరవిస్తే వాడు గౌరవంగా పడతాడు అంతే. అట్లాగా అద్భుతమైనటువంటి క్రియ మనకు గ్రంథాన్ని ఇచ్చారు. ఇంతకుముందు గీతా సత్సంగం ట్రస్ట్ చెప్పినట్టుగా చాలా రోజు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై భవాని మాపాని జై భవాని మా జై భవాని పాణి గోవిందా 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 గోవిందా
ముఖ్యంగా ప్రభుత్వ పాత్ర పొందేటువంటి